గడ్కరీ చేసినటువంటి ఒక సూచన మాత్రం అద్భుతమైనటువంటి సూచన ఏంటి అంటే ఇథనాల్ ప్రాజెక్టులు పెట్టుకోమని చెప్పేసి ఇప్పుడు వాస్తవంగా పెట్రోల్లో ఇథనాల్ కలిపితే క్వాలిటీ పెరుగుతుంది ప్లస్ మైలేజ్కి సంబంధించినటువంటి ఇష్యూ ఇంకోటి దానివలన పెట్రోల్ మీద డిపెండెన్సీ క్రమంగా తగ్గుతుంది మనం ఒక పక్కన ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్తున్నాం రెండు పక్కన ఇక్కడ ఇథనాల్ ద్వారా వాడకం తగ్గించేటువంటి కార్యక్రమం కొత్త ఇది కూడా ప్రయత్నం చేస్తున్నాం అది నడుస్తోంది ఇథనాల్ తయారీకి నూకల నుంచి తీస్తే తీసేది కూడా గట్టి ఇంపార్టెంట్ అయినటువంటి ఈనాడు వాళ్ళది మంచిగా క్యాచ్ చేసింది నిజంగా చెప్పాలంటే జగన్ సర్కార్ క్యాచ్ చేయాలి ఇది ఇండస్ట్రియల్ మినిస్టరు వ్యవసాయ మంత్రి కలిసి కూర్చుంటే అద్భుతంగా చేయదగినటువంటిది టన్ను నూకలతో నాలుగు వందల ఎనభై లీటర్ల ఇథనాల్ తయారు చేయొచ్చు ఇది ఆషామాష వ్యవహారం కాదు కదా టన్ను నూకలు వంద కిలోల నూకలతో నాలుగు వందల ఎనభై లీటర్ల ఇథనాల్ తయారు బియ్యానికి కొరత లేని ఆంధ్రప్రదేశ్ దాన్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఇక్కడ వాస్తవంగా మనం ఉచితం కింద ఇస్తారు రూపాయి కిలో బియ్యం అని ఇస్తున్నాం దాంట్లో కేంద్రం ఇస్తున్నది ముప్పై నాలుగు రూపాయలు దాన్ని తింటున్నటువంటి వాళ్ళు పది నుంచి ఇరవై శాతానికి మించలేరు మిగతా ఎనభై శాతము కూడా రీసైక్లింగ్ అయ్యి వస్తుంది లేదంటే విదేశాలకో ఇతర రాష్ట్రాలకో పోతుంది ఈ ఆఫ్రికన్ కంట్రీస్కి పోయే బియ్యం అన్నీ కూడా అవే ఎక్స్పోర్ట్ బియ్యం ఎంత కూడా అలాంటి దాన్ని కనుక ఇదనాల కిందకి తయారు చేస్తే రైతుకు బోల్డ్ అంతకు కోసం బియ్యం టర్న్ అవుతున్నది అంటే ఇప్పుడు మనం ఏంటి సోనా మసూరి సాంబా మసూరి ఇట్లాంటి బియ్యాలు తింటున్నాం సన్న బియ్యం ఇట్లాంటివి తింటున్నాం మిగతాది ఇట్లాంటి బియ్యాలని కనుక అంటే ఇప్పుడు మనకి నెంబర్ల బియ్యాలు తర్వాత ఈ దుడ్డు బియ్యం ఇట్లాంటివి పండేటువంటి చాలా చోట్ల పండుతుంది రాష్ట్రంలో అవి తినరు కాబట్టి పెద్దగా పట్టించుకోవట్లేదు వాటికి తక్కువ డబ్బులు కూడా వస్తాయి అదే కనుక ఇదనాల తయారీ ప్లాంట్లు భారీ ఎత్తున కనుక ఆంధ్రాలో వస్తే ఇటు రైతుకి ఎక్కువ గిట్టుబాటు ధర వస్తుంది రెండవది ఫ్యాక్టరీలు వస్తే ఆటోమేటిక్గా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉండదు దానికి అనుబంధంగా బోలిడన్ని ఉపాధి అవకాశాలు వస్తాయి ఇది చక్కటి ఆలోచన యధనాల కంపెనీలు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపెడితే బ్యాంకులే లోన్లు ఇస్తాయి స్థలాలు కనుక ఎలాగో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానంటుంది అదే సందర్భంలో వ్యవసాయ శాఖ వీళ్ళు సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటిది సరిగ్గా చెప్పాలంటే దీర్ఘకాలిక ప్రణాళిక అద్భుతమైనటువంటి ఆలోచన కానీ మనకి దీర్ఘకాలిక ప్రణాళికల కంటే ఎంతో కొంత చేతులు డబ్బులు పెట్టేసి సరిపుచ్చేటువంటి రోజులు కాబట్టి మరి దీన్ని వాడుకుంటారా లేదో చూడాలి